చాలామంది ఈ కాలంలో అమ్మా నాన్నల్ని చూడాలంటే చాలా కష్టంగా అయిపోతూ ఉంది. చాలామంది అమ్మా నాన్నలు రోడ్ల మీద అడుక్కొని తింటూ ఉన్నారు. దీనికి మీ ప్రశ్న ఏదో ఆన్సర్ చెప్పాలని కోరుతున్నాను. చూడండి, సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో, ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారు చివరికి ఏంటంటే అడుగు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని సోదరులు చెప్పారు. చూడండి మిత్రులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మీరు చూసినట్లయితే ఇస్లాం ధర్మంలో తల్లికి ఉన్నటువంటి ఔన్నత్య గురించి తెలియజేస్తూ తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు అని చెప్పారు. ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఏ వ్యక్తి ఓ ప్రవక్త అని అడిగినప్పుడు, ఏ వ్యక్తి అయితే తన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పొంది వారికి సేవ చేయకుండా చనిపోతాడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు, స్వర్గ సువాసన కూడా చూడలేడని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఖురాన్లో సూరే బనీ ఇస్రాయిల్ సూరా 17 ఆయత నంబర్ 23లో అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు, మీరు అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించకండి, మరియు మీ తల్లిదండ్రుల పట్ల సద్భావముతో మెలగండి, విసుగుంటూ వారిని ఉఫ్ అని కూడా అనకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నాడు. రబ్బి రహమహుమా కమా రబ్బయాని సగీరా, వారి కోసం మీరు ప్రార్థన చేయండి, ఓ అల్లాహ్ వీరిపై వాత్సల్యం చూపించు, ఏ విధంగా నేను పసితనంలో ఉన్నప్పుడు వీరు నా కోసం వాత్సల్యం చూపించారు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. చూడండి మిత్రులారా, తల్లిదండ్రుల యొక్క సేవ ధర్మ పోరాటం కంటే గొప్పదని ప్రవక్త వారు చెప్పారు. ఒక సహాబీ వారు ముహమ్మద్ సల్లల్లాహు వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, నేను ధర్మ మార్గంలో పోరాటం చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా, నీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా అంటే అవును అని చెప్పాడు. అయితే నువ్వు వెళ్ళు, వారికి సేవ చేయి, ఇది అన్నిటికంటే గొప్ప ధర్మ పోరాటం అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఔన్నత్యం, వారి గొప్పతనం ఎంతో ఒకసారి చూడండి మిత్రులారా. ప్రతి తల్లి ప్రతి తండ్రి వీరు ఏ విధంగా పిల్లల్ని పెంచుతారు అంటే, తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ జీవితాలను పణంగా పెట్టి, మేము ఎన్ని కష్టాలు పడినా మా పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజనవంతులు కావాలి, వారు ప్రయోజకులు కావాలని ప్రతి తండ్రి ఆశిస్తాడు, ప్రతి తల్లి ఆశిస్తుంది. మరి అలాంటప్పుడు అలాంటి తల్లిదండ్రుల్ని రోడ్లపై వదిలేసేవాడు దేశాన్ని ప్రేమిస్తాడా, దేశం కోసం పోరాటం చేస్తాడా? అలాంటి తల్లిదండ్రులను వదిలేసేవాడు, అతని ప్రేమ నిజమైన ప్రేమనా? అలాంటి కపటి కంటే దుర్మారుడు కంటే పెద్ద దుర్మారుడు ఎవడు కాగులుతాడు? ఒక్కసారి చూడండి, ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలు తల్లిదండ్రులను వదిలివేస్తున్నారు. ఈరోజు విదేశాలకు వెళ్ళిపోయే వారు ఏం చేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎన్నో సంవత్సరాలు డబ్బు సంపాదన లక్ష్యంగా చేసుకుని తమ తల్లిదండ్రులని వదిలేస్తున్నారు. అలాంటి వారు తప్పకుండా అల్లా వద్ద పట్టుబడతారు. కాబట్టి మిత్రులారా, మన గొప్ప సంపద ఏంటో తెలుసా, మన ప్రాపర్టీస్ కాదు, మన ఆస్తి కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఈరోజు మన తల్లిదండ్రులు బ్రతికున్నారంటే అదే మన గొప్ప ప్రాపర్టీ, అదే మన గొప్ప ఆదాయం, అదే మన గొప్ప వరం. ఈరోజు అలాంటి తల్లిదండ్రుల్ని వదిలేయడం అనేది చాలా నీచమైనటువంటి విషయం. తల్లిదండ్రులు చిన్నప్పుడు వారు బుజ్జగిస్తూ ఆ చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా తినుబాబు 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 అని వారు ఆ గోరుముద్దలు పెడుతూ ఉంటారు, అదే తల్లిదండ్రులు పెద్దగైన తర్వాత వారు పిల్లల్ని పెట్టరా పెట్టరా పెట్టరంటున్నారు. ఇక్కడ తినరా 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 అని తినిపించినటువంటి తల్లిదండ్రులు రేపు పెద్దగా అయిపోయిన తర్వాత నాకు అన్నం పెట్టరా బాబు అని అడిగేటటువంటి దుస్థితి ఏర్పడుతుందంటే నిజంగా ఎంత నీచమైన ఎంత ఘోరమైన విషయం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, అతడు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా, తన తల్లిదండ్రులను గౌరవించాలి, తన తల్లిదండ్రులకు సేవ చేయాలి. తన తల్లిదండ్రులను అగౌరవపరిస్తే అతడు నరకానికి వెళ్తాడు. తన తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉంటే అతడు స్వర్గానికి వెళ్ళలేడు. ప్రవక్త వారు అన్నారు, నీ తల్లిదండ్రులే నీ స్వర్గం, నీ తల్లిదండ్రులే నీ నరకం అన్నారు. అదేంటి అంటే, వారు సంతృప్తిగా ఉంటే నీవు స్వర్గానికి వెళ్ళిపోతావు, వారు నిరాశతో ఉంటే, వారు నీ పట్ల అసంతృప్తిగా ఉంటే, వారి పట్ల నువ్వు నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించేటువంటి సద్బుద్ధిని అల్లా నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను.